Hello friends, welcome back to Family Cooking with Siddha. ఈ రోజు మనము ఫ్రాంకీ చేసుకుందాము. అందరూ బయటికి పోతే ఎక్కడ చూడండి ఫ్రెంచ్ ఫ్రాంకీస్, జర్మన్ ఫ్రాంకీస్ అట్లా ఎన్నో పేర్లతో అమ్ముతూ ఉంటారు. మనం ఎగ్జిబిషన్స్కి వెళ్తుంటే మనము మన స్టైల్లో మన టేస్ట్కి తగ్గట్టుగా మనము ఫ్రాంకీ చేసుకుందాము. చాలా ఈజీ రెసిపీ, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. దీనికి మనము వన్ కప్ వీట్ ఫ్లోర్ తీసుకుందాము, అంటే గోధుమ పిండి తీసుకుందాము. తీసుకొని అందులో నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కలుపుతున్నాను, ఎందుకంటే అది మనకు కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి. ఒక 2 స్పూన్స్ వేసుకొని ఆ పిండిని మనము మామూలుగా చపాతీ చేసుకుంటాం కదా అలాగే తడుపుకోవాలి. అయితే బయట మాత్రం వాళ్ళు ఇది ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా తోటి చేస్తారు. మనము ఇంట్లో గోధుమ పిండి వాడుకుందాము. తర్వాత దీనికి స్టఫ్ చాలా రకరకాలు ఉంటాయి. ఈరోజు మనము పన్నీర్ తోటి స్టఫింగ్ చేసుకుందాము. దానికి నేను ఫస్ట్ ఒక 2 స్పూన్ల శనగపిండి తీసుకున్నాను, ఒక 1/2 స్పూన్ కారం పొడి, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ మసాలా పొడి, కొంచెం సాల్ట్, కొంచెము క్యూమిన్ పౌడర్ అంటే జీరా పౌడర్. ఇది కంపల్సరీగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవి వేసుకొని వీటిని కొంచెము పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టఫింగ్ మన ఇష్టం, ఎనీ వెజిటేబుల్స్ తో చేసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్తో చేసుకోవచ్చు. ఉంటాయి కదా చికెన్ ఫ్రాంకీ రోల్స్ అని, వెజ్ ఫ్రాంకీ రోల్స్, ఆనియన్ ఫ్రాంకీ రోల్స్ అలా అన్నమాట. ఇది మనం ఈరోజు కడాయి పన్నీర్ ఫ్రాంకీ రోల్ చేసుకుందాము. కొంచెం పెరుగు వేసాను, పెరుగు వేసి దీన్ని బాగా అదంతా కలిసిపోయేలాగా బాగా కలపాలి. తర్వాత అందులో నేను పన్నీర్ చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను, పన్నీర్ వేస్తున్నాను. అందులో పన్నీర్ వేసి కొంచెము కలుపుకోవాలి. బాగా గట్టిగా కలపకూడదు, ఎందుకంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, విరిగిపోతుంది. మెల్లగా కలుపుకోవాలి. తర్వాత కడాయిలో ప్యాన్ పెట్టుకొని ఘీ ఆర్ ఆయిల్, బటర్ ఏదైనా వేసుకోవచ్చు. అది కాగినాక మనము ఇది వేసుకోవాలి. మీ ఇష్టం, శనగపిండి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఓన్లీ పెరుగులోనే ఇవన్నీ కలిపి పన్నీర్ని ఒక 2-3 మినిట్స్ మనము కుక్ చేసుకుంటే చాలు. ఓవర్గా కుక్ చేయొద్దు, తెలుసు కదా. పన్నీర్ ఊరికనే మనకి మెత్తబడిపోయి కొంచెము విరిగిపోయినట్టు అవుతుంది. మనం దీన్ని పీసెస్ లాగా ఉంచాలి కాబట్టి అలా చేసుకుంటాము. ఒక 2-3 మినిట్స్ ఉంటే చాలు. ఒకసారి దాన్ని మెల్లగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఉంటే చాలు. దింపేసి కొంచెము చల్లారనివ్వాలి. చూడండి, ఇది వేగిపోయింది. దీన్ని నేను దింపుతున్నాను. ఇప్పుడు చపాతీస్ చేస్తున్నాను. చపాతీస్ పూరీ కంటే కొంచెం పెద్దగా చేసుకోవాలి, ఎందుకంటే హ్యాండీగా ఉండాలంటే పట్టుకోవటానికి వీలుగా ఉండాలి. పూరీ కంటే కొంచెం పెద్ద సైజుగా చేసుకోవాలి. మరీ పెద్దగా మనం ఇంట్లో చపాతీ చేసుకుంటాం కదా ఆ సైజ్ చేసుకోవద్దు, కొంచెము పూరీ కంటే పెద్దగా పల్చగా చేసుకోవాలి. చూడండి, నేను ఈ సైజుతో చేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి చేసి పక్కన పెట్టుకొని ఒకటేసారి మనం ఫ్రై చేయొచ్చు. అయితే దీన్ని మనము బాగా ఫ్రై చేయకూడదు, ఓవర్గా కుక్ చేయకూడదు. జస్ట్ లైట్గా కాల్చుకోవాలి. బాగా కాలుస్తే అది గట్టిపడిపోతుంది కాబట్టి కొంచెము చేసుకోవాలి. నేను నెయ్యి తొట్టి కొంచెం నెయ్యి రాసాను, ఎక్కువ రాయకూడదు, మళ్ళీ చేతికి అంటుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పిండిలో మనం ఆయిల్ వేసాం కాబట్టి ఎక్కువగా మనము పైనుంచి వేయాల్సిన అవసరం ఉండదు. లైట్గా మనము దాన్ని కొంచెము వేగనియాలి, ఎందుకంటే అది పల్చగా ఉంది కాబట్టి తొందరగా వేగిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి, అంత కాలుస్తే చాలు.
ఇంకొకటి చేస్తున్నాను. ఒక రెండు మూడు చేసుకొని మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకొని పెట్టుకొని మనము స్టఫింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి మీరు. తర్వాత నేను ఒక దానికి మయోనీస్ స్ప్రెడ్ చేస్తున్నాను. మయోనీస్ బయట దొరుకుతుంది కదా, మనం ప్రిపేర్ చేసుకోవాలంటే అది లాంగ్ ప్రొసీజర్, ప్లస్ మనం ఎప్పుడో యూస్ చేస్తాం కాబట్టి నాకు అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది కాబట్టి నేను అది రెడీమేడ్గా కొనుక్కొచ్చుకుంటాను. ఒకటి చిన్న ట్యూబ్స్లలో దొరుకుతుంది, టిన్స్లలో దొరుకుతుంది, మన ఇష్టము. మనకి ఇంట్లో వాడుకునే దాన్ని బట్టి మనకి ఎంత సైజ్ కావాలో అంత తెచ్చుకోవచ్చు. ఒకదానికి టమాటో కెచ్చప్ రాస్తున్నాను. టేస్ట్ మనకి ఇష్టం, పిల్లలకి ఏదంటే చిల్లీ సాస్ రాయొచ్చు, గ్రీన్ చట్నీ రాయొచ్చు, ఏదైనా మనము అప్లై చేసుకోవచ్చు. ఏది లేకపోయినా కూడా ఏం పర్వాలేదు, ఓన్లీ స్టఫ్ తోటి రోల్ చేసుకోవచ్చు. ఒకదానికి మయోనీస్, ఒకటి దానికి టమాటో కెచ్చప్ రాశాను. రాసినాక నేను మనం చేసుకున్నాం కదా కడాయి పన్నీర్, దాన్ని మధ్యలోకి పెడుతున్నాను. చాలా స్టఫింగ్స్ ఉంటాయి ఫ్రాంకీస్కి, రకరకాల స్టఫింగ్స్ ఉంటాయి. చీజ్ తోటి ఉంటాయి, పన్నీర్స్తో ఉంటాయి, వెజిటేబుల్స్తో ఉంటాయి, చికెన్తో ఉంటుంది, హ్యామ్తో ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. మన ఇష్టము, క్రియేటివిటీ, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా పెట్టి దీని మీద ఆనియన్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఓన్లీ సింపుల్గా చేస్తున్నాను, చూడండి. పెట్టేసి రోల్ చేయటమే, చాలా సింపుల్. మనమైతే పెద్దవాళ్ళు అయితే అట్లా చేసుకొని మధ్యలో కొన్ని స్ప్రౌట్స్ పెట్టుకొని, ఆనియన్స్ స్ప్రౌట్స్, లెమన్ చల్లుకొని అలా కూడా తినొచ్చు. డైట్ చేసేవాళ్ళు బాగుంటుంది. కాకపోతే స్ప్రౌట్స్ ఎప్పుడు కుకింగ్ దాంతో, కుక్ చేసిన దాంతో కలపకూడదు అంటారు. రా వెజిటేబుల్స్ పెట్టుకొని కూడా తినొచ్చు మనము, ఫాయిల్ తోటి. లేకుంటే మన దగ్గర ఇది ఉంటుంది కదా, నాప్కిన్స్ ఉంటాయి కదా మామూలు, ఇవి వాటితోటి కూడా రోల్ చేసుకోవచ్చు. చేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగా కింద పడకుండా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇలాంటి కొత్త రెసిపీస్ తోటి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.